నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు శరణ్ నవరాత్ర శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ సమస్త సృష్టి అమ్మ ఆధీనమే. ఆమె శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి, మహాదుర్గ. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, శ్రీ చక్రాధిష్టాన దేవత శ్రీ లలిత మహాత్రిపుర సుందరీదేవి. శరణ్ నవరాత్రుల్లో ఆరవ రోజు సౌమ్య రూపంలో శ్రీ లలిత త్రిపుర సుందరిగా అమ్మ అనుగ్రహిస్తుంది. అలాగే శాక్తేయ రూపంలో కాత్యాయని దేవిగా భక్తులను అనుగ్రహిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు తమ ప్రశ్నల్ని ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపించారు. మరి సందేహ నివృత్తి కావించడానికి ఈరోజు ధర్మ సందేహాలు కార్యక్రమంలో మన ముందున్నారు బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారు. మరి వారిని అడిగి సందేహ నివృత్తి కావించుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని గౌరీ గారు ఈమెయిల్ ద్వారా రాసి పంపించారు. శ్రీ లలిత మహా త్రిపుర సుందరి అలంకార పరమార్థం ఏమిటి తెలియచేయండి అని కోరుతున్నారండి. ఈ నవ రాత్రాలలోను, అంటే తొమ్మిది రాత్రుల సమూహం, నవరాత్రులు కాదు, నవరాత్రము ఇది. నవానాం రాత్రీనాం సమాహారః, అంటే ఒకే అమ్మవారికి ఒక క్రమంలో వేయబడేటటువంటి తొమ్మిది రాత్రులు కాబట్టి ఈ నవరాత్రుల సమూహం మొత్తం అంతా కలిపి నవరాత్రం. ఈ నవరాత్రాల్లో అమ్మవారికి రోజు రోజుకి ఒక్కొక్క అలంకారం చొప్పున వేస్తుంటారు. సాధకుడైనటువంటి వాడు సిద్ధిని పొందాలి అని అనుకునేవాడు మొట్టమొదటి రోజున అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉంటే బాలారూపంలో కనిపిస్తుంది ఆవిడ. రెండవ రోజుకి వచ్చేసరికి ఆ తల్లి మహాలక్ష్మి రూపంతో దర్శనమిస్తుంది. మూడవ రోజుకి వచ్చేసరికి ఆవిడ అన్నపూర్ణాదేవిగా గోచరిస్తుంది. నాలుగవ రోజుకి గాయత్రీ మాతగా వస్తుంది. ఐదవ రోజుకి భవానీగా వచ్చి ఆరవ రోజుకి లలిత త్రిపుర సుందరి రూపంతో దర్శనమిస్తుంది బుద్ధిలో. నువ్వు నిజమైన సాధకుడివే అయినట్లయితే నీకు ఇదే క్రమంలో రూపంలో నేను కనిపిస్తున్నానా అని అమ్మ మనని ఆ విషయాన్ని యథార్థం అవునా కాదా తెలుసుకునేలా చేసేందుకు అలంకారాన్ని వేస్తారు. మామూలు విశేషం కాదు అలంకారాన్ని వేయడం. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. లోకంలో ఎవరిని అడిగినా సరే డబ్బు గొప్పదా చదువు గొప్పదా అంటే చదువు ఎందుకంటే డబ్బే గొప్పది. మేము ఏదో వ్యాపారాలు చేసుకుంటూ బాగా సంపాదిస్తున్నాం, బాబా పండితుడు చూడండి చదువుకుని అలాగే ఉన్నాడు అంటారు. కానీ అమ్మ ఏం చెప్తుందంటే సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత, చదువే గొప్పది, చదువు తర్వాత ఇవ్వవలసినటువంటి స్థానం ధనలక్ష్మి. రెండు, అమ్మవారు స్పష్టంగా శంకరుని మీద కూర్చుని కనిపిస్తుంది. ఇదేమిటండి ముగుడి మీద కూర్చుని ఏమిటి వెళ్ళాం అంటారు వీధిలో వాళ్ళు ఎవరైనా అంతరార్థం తెలియకపోతే. పంచప్రేతాసనాసీన అమ్మవారి పేరు. ఆ శంకరుడు ఉన్నాడు, ఆయన అమ్మవారు కానీ లేకపోతే పంచప్రేతాలతో సమానం. ఆయనకి ఏ విధమైన శక్తి లేదు. ఈవిడుంటే శివశక్తియాయుక్త ఇది భవతి శక్త ప్రభావితం. ఈవిడ లేకపోతే శంకరుడు లేడు. అంచేతనే శంకరుణ్ణి నీకు ఏ పేరు ఇష్టం అంటే భవానీపతి, నీ మొగుణ్ణి అని అనుకోవడం నాకు ఇష్టం. ఎంత గొప్ప విశేషం! భార్యని అంతగా ఆరాధించేటటువంటి స్థితి, అలా అమ్మవారు స్వయంగా తన భర్త విషయంలో చూపిస్తూ నేనిలా చూపిస్తున్నానురా నా అమోఘమైన అలంకారాన్ని, నువ్వు నీ భార్యని చూసుకో చక్కగా, నువ్వు ధనం కంటే కూడా చదువుకి ప్రాముఖ్యాన్ని ఇచ్చుకొని ఎంత స్పష్టంగా తెలియజేస్తోంది. ఇక అమ్మవారిని ఇటుపక్క వినాయక స్వామి, అటుపక్క కుమారస్వామి ఇద్దరు ఉంటారు. వినాయకుడిని చూసి శంకరుని ద్వారా పొందింది, కుమారస్వామిని రెండు కనుబొమ్మల మధ్యలో వచ్చిన నిప్పు ముద్ద ద్వారా పొందింది. అజయోర్ ద్విజయోర్ మధ్య దంపత్యోర్ మధ్య ఏవచ్చ, దంపతి మధ్యలో, దంపతులు అనేది గౌరవం తప్ప దంపతి అంటే సార్ భార్యాభర్తల మధ్యలో పిల్లవాడు కూడా సరికాదు, శాస్త్రం చెప్పిన మాట అయితే.
అంచేతనే నిజమైనటువంటి చిత్రం మీరు ఒకసారి ఎక్కడైనా కుంభకోణం కానీ ఆ ప్రదేశాలకు వెళితే ఇంకా సంప్రదాయం నిలిచిన చోటు చూస్తే భార్యాభర్తలు ఎక్కడుంటారు, ఇటొక పిల్లవాడు అటొక పిల్లవాడు, తను ఇటు తను ఇటు ముద్దాడుతూ పిల్లల్ని కనిపిస్తారు. అదే విధానం కుటుంబపు చిత్రం. మధ్యలో వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టి వాళ్ళిద్దరూ కాదు, వాళ్ళు ఎడబాయకూడదు ఇక్కడ. ఆ విశేషాన్ని అమ్మవారు చూపిస్తూ తన పిల్లలిద్దరినీ సింహాసనంలో ఇటు అటు కూర్చోబెట్టుకోకుండా ఇటు వినాయకుడిని అటు కుమారుణ్ణి కూర్చోబెట్టి విఘ్నాలు లేకుండా ఈయన్ని సంతానం కలిగేందుకు ఆయన్ని ఏర్పాటు చేస్తూ కనిపిస్తుంది. సామాన్యురాలు కాదు లలితాదేవి. ఇంకొక్క మాట చెప్పి ముగిద్దాం. ఇంతటి అమోఘమైన శక్తి కలిగిన ఆమె నువ్వెవరు అని ఆమె అడిగితే, శ్రీమాత. ఏం లేదురా మీ అమ్మ, మీ అందరికీ అమ్మని. ఏదైనా అడిగావనుకో నీలో ఆర్తిని గమనించి నేను ఇస్తానురా అని చెప్తాను. అమ్మని అంత సౌందర్యవంతంగా, అమ్మని భర్తకి భార్యగా, అమ్మని భార్యనే ఆదరించేటటువంటి భర్తకి భార్యగా, అమ్మని అమోఘంగా ఇద్దరు సేవించేటటువంటి తల్లిగా, అమ్మని ఇటు చదువుని అటు ధనాన్ని ఇద్దరినీ ఇచ్చేటటువంటి సౌభాగ్యమూర్తిగా మనం వేళ ఆ లలితా త్రిపుర సుందరిని దర్శిస్తే శరీరం అంతా రోమాంచితం, గగురు పడవదు. అవునండి, అది విశేషం గురుగారు.